ఇది మీషోలో తీసుకున్నానండి. ఈ కుర్తీ వచ్చేసరికి 285 రూపీస్ పడింది. రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో మనకి ఫ్రంట్లో అయితే ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. అలాగే నెక్ దగ్గర పైపింగ్ కూడా ఉంది. మంచి కలర్ఫుల్గా ఉందండి కుర్తీ అయితే. అక్కడ హ్యాండ్స్కి కూడా సేమ్ అదే ప్యాటర్న్ ఇచ్చారు. ఇంకా మనకి అటు కట్స్ దాకా కూడా సేమ్ అదే ఫ్యాట్ ప్యాటర్న్తో బాగుంది కుర్తీ. చాలా బాగుంది. ఇది వచ్చేసి ఇంకో కుర్తీ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే పర్చేజ్ చేశాను. దీని ప్రైస్ వచ్చేసరికి 329 రూపీస్ అండి. సో ఇలా వర్క్ అయితే వచ్చిందనమాట. ఇదైతే కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట. సో క్వాలిటీ చాలా బాగుంది. మనకి నెక్ దగ్గర స్లీవ్స్కి ఇలాగా ఆ బాటంలో కూడా మనకి ఈ లేస్ వర్క్ అయితే వచ్చింది. అండ్ మీకు దగ్గర నుండి చూపిస్తాను చూడండి వర్క్ ఎలా ఉంది అనేది. ఫినిషింగ్ కూడా బాగుంది. సో లోపలంతా సీక్వెన్స్ వర్క్ అనమాట. అండ్ ఇది ఒక టాప్ అండి, మా పాప కోసం అయితే తీసుకున్నాను. ప్యూర్ వైట్ అనమాట అండ్ కాటన్. ఇక్కడ మనకి టాప్ నెక్ దగ్గర కాలర్ నెక్ టైపు అలాగే బటన్స్ వచ్చాయి. ఇంకా వర్క్ అయితే మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉందండి, మంచి కలర్ఫుల్గా. ఇంకా స్లీవ్స్ అయితే ఇలా కుచ్చుల్లాగా వచ్చింది. అండ్ మంచిగా లెగిన్తో పేరప్ చేసుకోవచ్చు అండి. అలాగే జీన్స్ పైక్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా దీనికి లోపల లైనింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. సో చూడండి. సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది. దీని ప్రైస్ వచ్చేసరికి 253 రూపీస్ అనమాట. ఇది కూడా నేను మీషోలోనే పర్చేజ్ చేశాను. సో బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా ఉంటుంది. జీన్స్తో పేరప్ చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి. ప్యూర్ వైట్ అండి, చాలా బాగుంది క్వాలిటీ. సో ఇంకా మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే సపోర్ట్ చేయండి. ఇంకా కోడ్స్ అయితే మాత్రం నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేస్తానండి. ఎవరైనా నచ్చి తీసుకోవాలంటే కనుక చెక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.